కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చా, నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసన, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. మద్దనిగా పేరు వచ్చింది. మహిషాసురుని వధించిన తరువాత కీలునికి వరాన్ని ప్రసాదించిన విధంగా బంగారు ఛాయతో మెరిసిపోతున్న శక్తి స్వరూపిణి దుర్గామాత కీలాద్రిపై వెలసింది. నాటి నుండి భక్తులంతా అమ్మవారిని కనకదుర్గామాతగా పూజిస్తున్నారు. ఈ కీలాద్రిపై దుర్గామాత కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది. ఆ తల్లికి భక్తితో ప్రాణమిల్లుదాం. ఇంద్ర, దేవతలకు రాజువైన నువ్వే స్వయంగా తపమాచరించిన ఈ పర్వతం ఇక నుండి ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది. అప్పటి నుండి కీలాద్రికి ఇంద్రకీలాద్రి అన్న పేరు స్థిరపడిపోయింది.